ఒకసారి ఒక వ్యక్తి రెడ్ లైట్ ఏరియాకు వెళ్ళాడు. అక్కడ రెడ్ లైట్ ఏరియాలోని ఒక గదిలోకి వెళ్ళి అక్కడ డోర్ ఓపెన్ చేసి చూడగా అతని ముందు దాదాపు 20 మంది మహిళలు అందంగా కనిపిస్తూ నవ్వుతూ నిలబడ్డారు. ఆ మహిళల్లో ఒకరిని ఎంచుకునే స్వేచ్ఛ అతనికి ఉంది. అయితే అతను అదే పనిగా ఆ మహిళల వైపే చూస్తున్నాడు. అయితే వారిలో ఆయన ఒక అమ్మాయిని ఎంచుకోవాల్సి వచ్చింది. అయితే అతను ఒక అమ్మాయిని చూశాడు. అప్పుడు ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి. ఆమె కళ్ళను చూసిన తర్వాత అతను ఆలోచించడం స్టార్ట్ చేశాడు. ఇంతకు ముందే ఆమెను చూసినట్టు అనిపించింది అతనికి. అందుకే ఆ మహిళను సెలెక్ట్ చేసుకుని గదిలోకి తీసుకెళ్లాడు. ఆమెతో మాట్లాడినప్పుడు ఆ మహిళ మరెవరో కాదు, తన భార్య అని తెలుసుకున్నాడు. అయితే ఆ రెడ్ లైట్ ఏరియాలో తన భార్యను చూసేసరికి అతనికి షాక్ కొట్టినట్టయింది. ఇంతకీ ఏం చెయ్యాలి? ఆమె ఇక్కడికి ఎలా వచ్చింది అనే ఎన్నో ప్రశ్నలు అతడి మెదడును తొలిచేస్తున్నాయి. ఆ ప్రశ్నలకు సమాధానాలు తెలిసాక ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఇంతకు అతనేం చేశాడు? అతను చేసిన పనికి ఎవరైనా సరే సెల్యూట్ చెయ్యక తప్పదు. ఎందుకంటే ఏ స్త్రీ అయినా తెలుసో తెలియకో చిన్న తప్పు చేసినా ఎవరూ క్షమించరు. కానీ ఇక్కడి మహిళ చేసిన తప్పులన్నిటినీ పట్టించుకోకుండా ఈ వ్యక్తి నిజంగా తన గొప్ప మనసును చాటుకున్నాడు. ఇంతకు అక్కడేం జరిగింది, అసలేంటి స్టోరీ, ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈరోజు నేను చెప్పబోయే ఒక యథార్థ సంఘటన కర్ణాటక రాజధాని బెంగళూరు, వాస్తవానికి బెంగళూరుకు చెందిన సాహిల్ అనే వ్యక్తి ఓ మల్టీనేషనల్ కంపెనీలో పనిచేస్తున్నాడు. దాంతో అతన్ని కంపెనీ వాళ్ళు ఒక అసైన్మెంట్ ఇచ్చారు. దాన్ని పూర్తి చేయడానికి కొన్నాళ్ళు అతన్ని ముంబైకి రమ్మని పిలిచారు. దాంతో అతను అక్కడే ఉండాల్సి వస్తుందని చెప్పారు. అయితే అక్కడికి అతనికి పెళ్ళై 2-3 నెలలు మాత్రమే అయింది. దాంతో అతను తన భార్యను అలా ఒంటరిగా వదిలేసి వెళ్లడం ఎంత మాత్రం ఇష్టంగా అనిపించలేదు. కానీ ఇంటర్నేషనల్ కంపెనీ కాబట్టి ఎంత దూరమైనా సరే వాళ్ళు పిలిచినప్పుడు తప్పకుండా వెళ్లాల్సిందే. కొన్ని వారాలు పనిచేసిన తర్వాత భార్యతో ఈ విషయాన్ని చెప్పాడు. నువ్వు ముంబైని చూద్దామనుకుంటున్నావా అని అడిగాడు. ఈ విషయాన్ని చెప్పగానే భార్య చాలా సంతోషపడిపోయింది. చిన్నప్పటి నుంచి తనకు ఓ కల ఉందని, ముంబై చూడాలన్నదే తన కల అని చెప్పింది. ఇప్పటి వరకు నేను ముంబైని టీవీలో సినిమాల్లోనే చూశాను, డైరెక్ట్గా చూపిస్తానంటే ఇంకెంత బాగుంటుందో అని చెప్పింది. సరే టెన్షన్ పడకు, నేను నీకోసం కూడా రిజర్వేషన్ చేయించాను, కాబట్టి నువ్వు బెంగళూరు నుండి ముంబైకి వెంటనే వచ్చేయొచ్చు అని చెప్పాడు అతను. నేను ఇక్కడ ముంబైలో నీకోసం వెయిట్ చేస్తూ ఉంటానని చెప్పాడు. ముంబై వెళ్లే రోజు రానే వచ్చింది. ఇక ఆ పెళ్లి కూతురు ట్రైన్లో కూర్చుని వాళ్ళ అమ్మా నాన్నకు ఫోన్ చేసి, నేను రైల్లో కూర్చున్నాను, ఈ ప్రయాణం సుమారు 1000 కిలోమీటర్లు ఉంటుంది, వెంటనే నేను ముంబై వెళ్లి మీకు కాల్ చేస్తాను అని చెప్పి ఫోన్ కట్ చేసింది. తర్వాత ముంబైలో ఉన్న తన భర్తకు కాల్ చేసింది. నేను రైలు లోపల కూర్చున్నాను, ఇంకా కాసేపట్లో మీ దగ్గరికి వచ్చేయబోతున్నాను అని తన భర్తకు ఎంతో సంతోషంగా చెప్పింది. మీరు బాధపడితే నేను చూడలేను, త్వరగా వచ్చేస్తావుగా, సరే కానీ నువ్వు ట్రైన్లో ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడొద్దు, నీ ప్రయాణంపై శ్రద్ధ పెట్టు, ఎవరేమిచ్చినా తీసుకోవద్దు, టెన్షన్ పడకు అని చెప్పి ఫోన్ కట్ చేశాడు అతను. ఇప్పుడు రైలు ముంబైకి బయలుదేరింది. ఆమె ముందు భర్త మీద 2 వ్యక్తులు కూర్చున్నారు. వాళ్ళు అపరిచితులు, ఒకరితో ఒకరు కూడా మాట్లాడుకోవడం లేదు. కానీ క్రమంగా ప్రయాణం ముందుకు సాగగానే ఆ 2 వ్యక్తులు ఒకరినొకరు పరిచయం చేసుకుని మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. మీరెవరో, ఎక్కడి నుంచి వెళ్తున్నారో, ఎక్కడి నుంచి వస్తున్నారో అంటూ ఒకరికొకరు పరిచయం చేసుకున్నారు. ఇక ఈ మహిళ కూడా ఎవరితోనూ మాట్లాడడం లేదు. ఆమె పేరు తాన్య. తాన్య ఎవరితోనూ మాట్లాడడం లేదు. ఆమె మాట్లాడుతున్నప్పుడు తన అత్త లేదా మామ లేదా తన భర్త సాహిల్తో మాత్రమే మాట్లాడేది. తాను ఎంత దూరం వచ్చింది, ఇంకెంత దూరం ఉన్నది అనే విషయాలను మాత్రమే వాళ్లతో చెబుతోంది. అలా ఆమె కాసేపు కిటికీ బయటకు, తర్వాత కిటికీ లోపలికి చూడడం స్టార్ట్ చేసింది. ఇక రైలు కదులుతున్నప్పుడు ఆమె బెర్త్ ముందు కూర్చున్న అదే 2 వ్యక్తుల్లో ఒకరు, సోదరి మీ పేరేంటి అని అడిగి, ఈరోజు మీరు మొదటిసారి రైల్లో ప్రయాణిస్తున్నట్టున్నారు అని అడిగారు. అది కూడా ముంబైకి అని అడిగేసరికి, అవును నేను రైల్లో మొదటిసారి ప్రయాణిస్తున్నాను, కానీ నేను మొదటిసారి ముంబైకి ఒంటరిగా వెళుతున్నాను అని ఆమె చెప్పింది. ఆ విషయం విన్న ఆ 2 మాట మార్చేశారు. అక్క మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, మేం కూడా ముంబై వెళ్తున్నాం, ఏదైనా సమస్య ఉంటే ఇప్పుడు మాతో పంచుకోవచ్చు అంటూ ఆమెను మాటల్లోకి దింపారు. ఆమె కూడా వాళ్లను నమ్మేసింది. అక్క అని పిలిచారు కదా అనుకుంది. ఆ తర్వాత కొంత దూరం వెళ్ళాక ఆ 2లో ఒక వ్యక్తి తినడానికి, కొంచెం తాగడానికి ఏదో డ్రింక్ తీసుకున్నాడు. అతను తింటూనే అక్క మీరు తినండి అన్నాడు. కానీ ఆమె వద్దని చెప్పింది. అయితే సమయం గడుస్తున్నప్పుడు ఇది 15-16 గంటల ప్రయాణం కాబట్టి వాళ్ల మధ్య వాళ్లకే తెలియని స్నేహం ఏర్పడింది.
దాంతో కొంచెం ఫ్రీగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. వారిద్దరికీ ఈ తాన్యాతో మంచి పరిచయం ఏర్పడింది. అలా ఆమె కోసం వాళ్ళు ఫుడ్ తీసుకురావడం, ఆమె తినడం వంటివి చేస్తూనే ఉంది. మధ్య మధ్యలో ఆమె ఏమన్నా అడుగుతుంటే వాళ్ళు కొని తీసుకురావడం స్టార్ట్ చేశారు. అలా ఎంతో హాయిగా తింటూ తాగుతూ అల్లరి చేస్తూ ప్రయాణం చేస్తూ ఉన్నారు. తాన్యా తన భర్త సాహిల్కు ఫోన్ చేసి, నేను మీకు ఇంకా 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్నానని చెబుతుంది, కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పింది. సరే, నేను బయలుదేరుతున్నాను, రైల్వే స్టేషన్ నువ్వు దిగగానే ఇంటికి తీసుకువస్తాను, రెడీగా ఉండు అని చెప్పి ఫోన్ పెట్టేశాడు అతను. ఆ తర్వాత ఆ బోగీలో ఉన్న ఇద్దరు కూడా టీ తాగుదామా అని అడిగారు. దానికి తాన్యా, నేను టీ తాగను, మీరు తాగాలనుకుంటే తాగండి అని చెప్పింది. కానీ వాళ్ల బలవంతం మీద ఆమె స్నేహం కొద్దిగా టీ తాగక తప్పింది కాదు. అయితే టీ తాగిన వెంటనే తాన్యా స్పృహ లేకుండా పడిపోయింది. 2-3 గంటల తర్వాత ఆమెకు స్పృహ వచ్చి కళ్ళు తెరిచినప్పుడు తాను అసలు ఎక్కడ ఉందో అర్థం కాని పరిస్థితిలో ఉంది. అయితే ముందు ఆమె కళ్ళు తెరిచి చూడడానికి ప్రయత్నించగానే వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతోంది. ఆమె అసలు సరిగా మాట్లాడలేకపోతోంది. చివరికి ఆమె ఒక కారులో ఉందన్న విషయం తెలుసుకుంటుంది. అక్కడ తనతో పాటు అదే ఇద్దరు వ్యక్తులను చూసింది. కారును నడుపుతున్న వ్యక్తి మరో వ్యక్తి అని తెలుసుకుంది. ఇతను కొత్త వ్యక్తి అని గ్రహించింది. అతడిని చూడగానే తర్వాత అక్కడ ఏదో జరగకూడని సంఘటన జరిగిందని స్పష్టంగా గ్రహించింది. ముందు భయపడిపోయింది, తర్వాత నెమ్మదిగా కోలుకుని, నేను ఎక్కడ ఉన్నాను, నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని అడిగింది. అందులో ఒకడు ఆమెను మాట్లాడనివ్వకుండా చేయడానికి గట్టిగా చెంపదెబ్బ కొట్టాడు. గట్టిగా అరిస్తే ఇలాగే దెబ్బలు పడతాయని బెదిరించారు, కాబట్టి సైలెంట్గా ఉండాలంటూ వార్నింగ్ ఇచ్చారు. దాంతో ఆమెకు ఏం చెయ్యాలో తోచలేదు. అసలు వాళ్లంతా ఏం చేస్తున్నారో తనకు అర్థం కాలేదు. తనకు టీ తాగమని ఇచ్చారా ఇద్దరు, అది తాగిన తర్వాత అసలు ఏం జరిగిందో కూడా తనకు గుర్తు లేకుండా పోయింది. తీరా లేచి చూస్తే ఇక్కడ కారులో కనిపించింది. కారు మాత్రం ఎక్కడా ఆగకుండా తిరుగుతూనే ఉంది. అయితే ట్రైన్లో నుంచి ఆమెను బయటకు తీసుకురావడానికి చూశారు, కానీ ఆమె నడిచే పరిస్థితిలో లేదని తెలుసుకున్నారు. ఆ మహిళ నిజంగానే అనారోగ్యంతో ఉన్నట్టు వాళ్లకు అర్థమైంది. కాబట్టి చుట్టుపక్కల వాళ్లకు అనుమానం రాకుండా తన సొంత మనిషిలా నమ్మించి తనను రైలు నుండి బయటకు తీసుకువెళ్లి కారులోకి తీసుకువెళ్ళి ఉండొచ్చు అని ఆమె అనుకుంది. అలా ఆమెను తనకు తెలియని ఒక ఏరియాకి తీసుకొచ్చారు. ముంబైలోని రెడ్ లైట్ ఏరియాలోని ఓ గదిలో ఇద్దరు మహిళలు కూర్చున్నారు. వారితో బేరసారాలు సాగిస్తూ అమ్మే పనిలో కూర్చున్నారు. చివరికి ఒప్పందం కుదిరింది. ఆమెకు 45,000 రొక్కమిచ్చింది ఆ ఇంటి మహిళ. ఇంతలో తాన్యా స్పృహలోకి రావడం ప్రారంభించింది. ఆమె ఆ వాతావరణం చూసి తనకేదో జరగబోతోంది అనే విషయాన్ని అర్థం చేసుకుంది. ఆమె ఏడవడం స్టార్ట్ చేసింది. ఆమె అక్కడి వారందరినీ క్షమించమని వేడుకుంది. వాళ్లను అడ్డగించి అక్కడి నుంచి వెళ్లిపోవాలి అనుకుంది. కానీ ఆమెను పట్టుకుని ఒక గదిలో బంధించేశారు. అక్కడ చాలామంది అమ్మాయిలున్నారు. వాళ్ళు ఎలా ఉన్నారంటే, ఏ మగాడైనా చూస్తే మురిసిపోయేలా దుస్తులు ధరించారు. ఆ గదిలో నుంచి తనను పంపించేయాలంటూ ఆమె అరుస్తోంది. దాంతో ఆమెను కుర్చీలో కట్టేసి కూర్చోబెట్టారు. 7, 8, 9 ఇలా రోజులు గడిచిపోయాయి. సుమారు 15 రోజులైపోయాయి. తాన్యా భర్త రైల్వే స్టేషన్లోనే వెయిట్ చేస్తూ ఉన్నాడు. వస్తానన్న భార్య రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. తాన్యా ఫోన్కి కాల్ చేయగానే స్విచ్ ఆఫ్ వచ్చింది. దాంతో అతను వెంటనే రైల్వే స్టేషన్లోని పోలీస్ స్టేషన్కు వెళ్లి తన భార్య కనిపించటం లేదంటూ ఫిర్యాదు చేశాడు. తన భార్య ఆచూకీ కోసం అన్ని ప్రయత్నాలు చేశాడు. నేరుగా బెంగళూరులోని రైల్వే స్టేషన్కు వెళ్లి అక్కడ సీసీటీవీని కూడా పరిశీలించారు. తన భార్య నిజంగానే రైల్వే స్టేషన్కి వచ్చింది, ట్రైన్ ఎక్కింది, ఇంటికి కాసేపట్లో వచ్చేస్తున్నానని కూడా చెప్పింది. కానీ ఇంతలో ఎక్కడికి వెళ్లిపోయిందో అతనికి తెలియలేదు. మరోవైపు తన భార్యను చిత్రహింసలకు గురి చేస్తున్నారని, ప్రతిరోజు కొట్టేవారని, కనీసం ఆహారం కూడా ఇచ్చేవారని, తనపై జరుగుతున్న క్రూరత్వాన్ని ఆమె ఊహించలేదన్నారు. క్రమక్రమంగా రోజులు గడిచే కొద్దీ తాన్యా దగ్గరకు కస్టమర్ల రాక పెరిగింది. వచ్చేవాళ్ల కోసం సిద్ధంగా లేకపోతే తర్వాత ఏం జరుగుతుందో కూడా తెలియదు అని ఆ ఇంటి యజమాని వార్నింగ్ ఇచ్చింది. అయితే అక్కడున్న అమ్మాయిలంతా రోజూ స్ట్రెస్కి లోనవుతూనే ఉంటారు. ఈ ఇంట్లో ఎవరొచ్చినా నో చెప్పడానికి లేదు, ఇంట్లో నుంచి పారిపోవడానికి లేదు అని గట్టిగానే బెదిరించారు. నువ్విక్కడే ఉండి ఈ పనే చెయ్యాలి, ఇప్పుడు నిన్ను ఎవ్వరూ విడిపించలేరు, కాపాడలేరు, సహాయం చేయడానికి కూడా ఎవ్వరూ రారు అని చెప్పారు వాళ్ళు. అయితే ఆ ఇంట్లో చివరిగా తాన్యా కూడా అక్కడ అమ్మాయిలు వేసుకునే దుస్తుల లాంటివే ధరించింది. ఆ బట్టల్లో అమ్మాయిలను చూస్తే గనక ఏ పురుషుడైనా ఆమె పట్ల ఆకర్షితుడవుతాడు. ఈరోజు 22 మంది మహిళల్లో తానియా మొదటి స్థానంలో ఉంది. ఎందుకంటే ఒక కస్టమర్ తానియాను ఇష్టపడ్డాడు.
అయితే కస్టమర్ వచ్చి తాన్యాను గదిలోకి తీసుకెళ్లి తలుపు వేసుకోగానే ఆమె ఏడుస్తూ వాళ్ల కాళ్ళు పట్టుకుని బతిమిలాడడం మొదలు పెడుతుంది. ఏడుస్తుంది, ఆ ఏడుపు కూడా ఆ గది దాటి బయటకు వినిపించదు. ఆమె కన్నీళ్లతో అతని మనసు కరిగిపోయింది. ఏడుస్తూ ఆమె కాళ్ళు పట్టుకుని, అన్నయ్య నన్ను క్షమించు, నన్ను కొంతమంది ఇక్కడికి తీసుకొచ్చేశారు, నాకు ఇదంతా ఏమీ తెలీదు, నా భర్త సాహిల్ ఓ మల్టీనేషనల్ కంపెనీలో పనిచేస్తున్నాడు, నేను ముంబైలో నా భర్త కోసం వచ్చాను, కానీ ట్రైన్లో ప్రయాణిస్తున్నప్పుడు ఎవరో నాకు టీలో మత్తు మందిచ్చి ఇక్కడికి తీసుకొచ్చారు అంటూ తన కష్టాలను తన బాధలను వివరించినప్పుడు ఆ వ్యక్తి ఇలా చెప్పాడు. అయితే గదికి వచ్చే వ్యక్తి ఎప్పటికీ నీ బాధను అర్థం చేసుకోలేడు. అలా ఆ వ్యక్తి ఆమె మీద మానవత్వం చూపించి, నేను మీకు ఏం సహాయం చేయగలనో చెప్పు అని అడిగాడు. ఒకసారి నా భర్తతో మాట్లాడనివ్వండి అని అడిగిందామె. మరోవైపు అక్కడ సాహిల్ తన భార్య ఆచోకీ కోసం భర్త అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ తర్వాత పదే పదే ఫోన్ చెక్ చేసేవాడు, ఎప్పటికైనా కాల్ వస్తుందని కూడా అనుకునేవాడు. రోజూ ఉదయం సాయంత్రం ఫోన్ చూసుకునేవాడు, కానీ ఇప్పుడు ఫోన్ కూడా రావడం లేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది, కానీ అతనికి రోజు రోజుకు భార్య గుర్తుకొస్తూనే ఉంది. అయితే ఒకరోజు అతని ఫోన్కి అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వచ్చినప్పుడు సాహిల్తో తాను తాన్యా అని చెప్పింది. దాంతో అతను ఒక్కసారిగా ఏడ్చేశాడు. అయితే తాను ఎక్కడున్నానో అతనికి చెప్పింది. ఇక ఇక్కడ ఉండదలుచుకోలేదని మొత్తం కథ వింటూ, నువ్వు ఎక్కడున్నావని సరిగ్గా చెప్పు అంటే మాత్రం చెప్పలేకపోతోంది. తనకు తాను ఏ గదిలో ఉన్నది తెలియదని చెప్పింది. ఏ రెడ్ లైట్ ఏరియాలో ఉన్నది కూడా చెప్పలేకపోతోంది. అయితే ఇప్పటి వరకు సహాయం చేసిన వ్యక్తి ద్వారా సమాచారం తెలుసుకుంటాడు సాహిల్. ఇక ఇప్పుడు సాహిల్ ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. అసలు తన భార్యను ఎలా సేవ్ చెయ్యాలి అనుకుంటాడు. పోలీసులకు చెప్తే అక్కడ ఏదైనా సమస్య రావచ్చు, ఇంకేదైనా పెద్ద ప్రమాదం జరగొచ్చు అనుకుని, ఇదంతా ఎందుకులే అనుకుని అతను నేరుగా అక్కడికి వెళ్ళాడు. అక్కడ కస్టమర్గా మారి తన భార్యను వెతకడానికి ప్రయత్నిస్తాడు. అక్కడ ఉన్న ప్రతి మహిళను తిరస్కరిస్తాడు. తాన్యా వచ్చినప్పుడు ఈ అమ్మాయే కావాలి అని అడుగుతాడు. తాన్యాను చూడగానే అతని కళ్ళు చెమ్మగిల్లాయి. భర్తను చూడగానే ఆమె కళ్ళ నుండి కన్నీళ్లు రావడం ప్రారంభమవుతాయి. తన భార్యను చూసి ఆశ్చర్యపోయిన అతను వెంటనే, నాకు ఈ అమ్మాయి కావాలని చెప్పాడు. అతను ఆమెను గదిలోకి తీసుకెళ్లి చివరకు ఆమె ఇక్కడకు ఎలా వచ్చిందనే దాని గురించి ఆమె చెప్పిన సంఘటన మొత్తాన్ని వింటాడు. అతను తన భార్యపై కోపం తెచ్చుకోకుండా చాలా బాధపడతాడు. అతను ఆమెను దగ్గరకు తీసుకుంటాడు. అయితే ఇప్పుడు ఇక్కడి నుంచి ఎలా బయటపడాలా అని ఆలోచిస్తూ ఉంటారు. మనం ఇలా పారిపోవడానికి ప్రయత్నిస్తే వీళ్లు మన మీద దాడి చేస్తారు, వాళ్లు మనల్ని చంపేస్తారు. సరిగ్గా అప్పుడే సాహిల్కు ఒక ఆలోచన వచ్చింది. పోలీస్ కంట్రోల్ రూమ్కు ఫోన్ చేస్తాడు. అక్కడ పోలీసులకు 7 అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు జరిగిన పూర్తి కథ తన భార్యతో చెప్పిస్తాడు. తన భార్య పోలీసులకు జరిగింది మొత్తాన్ని చెప్పేస్తుంది. దాంతో పోలీసులు అక్కడ రైడింగ్కి వచ్చారు. పోలీసులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకుని ఆ గదిని చుట్టుముట్టారు. అక్కడ సోదాలు నిర్వహించగా ఓ గదిలో సాహిల్, తాన్యా కూడా కనిపించారు. పోలీసులు వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. తాన్యా అక్కడి నుంచి బయటపడమే కాదు, ఇలాంటి దళారుల బారిలో చిక్కుకున్న అమ్మాయిలను కూడా కాపాడింది. పోలీసులు ఆ బ్రోకర్ల గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తే, ఆ బ్రోకర్లు రైల్వే స్టేషన్లు, బస్టాపులు తదితర ప్రదేశాలపై కన్నేసి ఒంటరి స్త్రీలను టార్గెట్ చేసి అమ్మేస్తున్నారన్న విషయాన్ని గ్రహించారు. తాన్యాను కూడా అదే విధంగా అమ్మేశారు. ఇప్పుడు పోలీసులు ఆమెను రక్షించి తిరిగి బెంగుళూరుకు పంపించారు. ఇక్కడి నుంచి పోలీసులు కోటికి చెందిన సునీత పూజారి, రమిద షేక్ను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో మరో 772 మందిని అరెస్ట్ చేశారు. ఇద్దరు బ్రోకర్లను ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. సాహిల్ తన భార్య ప్రాణాలను కాపాడడానికి చాలా మంచి పని చేశాడు. కాబట్టి మీ ప్రయాణంలో మీరు ఎవ్వరినీ నమ్మొద్దు, ఎవరితోనూ మాటలు కలపొద్దు, ఏమిచ్చినా తినొద్దు. మీరు సేఫ్గా ఉండాలంటే ఇవి చాలా ముఖ్యం. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి.